నెల్లూరు జిల్లా బుచ్చరెడ్డిపాల మండలం జొన్నవాడ పీహెచ్సి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని పరిశీలించారు. మట్టిలో సగం పూడ్చి ఉన్న మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉంది. పరిసర ప్రాంతాల్లో చెప్పులు, గాజులు, ఆమె కట్టుకున్న బట్టలు ఉండడంతో గత 15 రోజుల క్రితం పెనుబల్లి గ్రామంలో కనిపించకుండా పోయిన నేతి ప్రతిమ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి చెల్లెలు ప్రత్యూష సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యింది. మా అక్కను ఎవరో చంపి ఇక్కడ పాతిపెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 11 సాయంత్రం తర్వాత నిన్న ఉదయాన్నే అక్కడంతా చుట్టుపక్కల గాలించాక ఆ అమ్మాయి గాజులు కొంచెం 2 రూపాయలు 3 రూపాయలు చిల్లర అవి కనిపించాయి. అక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే రక్తం కూడా కనిపించింది. బహుశా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా అక్కని చంపేసి ఉంటారని మేము అనుమానిస్తున్నాం. అదే విషయాన్ని ఎస్ఐ గారు కూడా ఇన్ఫామ్ చేశాం. సార్ కూడా ఆ దిశగానే ఏమైనా చేసి చంపేశారనే దిశగానే ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. ఈరోజు సాయంత్రం పోస్ట్ మార్టానికి బాడీని తీసుకెళ్లి డిఎన్ఏ ఫోరెన్సిక్ పంపిస్తామని చెప్పారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి